సమయంలో ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా స్వయం ఉపాధి సంఘాల ద్వారా ఆర్థిక సామాజిక రాజకీయ రంగంలోకి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం అంటేనే మాట ఏదైతే ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉండేటువంటి కుటుంబం అందుకనే కాంగ్రెస్ పార్టీ మొదట నుంచి ప్రజల కోసం ఏం చేస్తామో ఏం త్యాగాలు చేస్తామో చెప్పిరు కరి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆరు గ్యారెంటీలు అమ్మ సోనియం ఇచ్చిన తర్వాత వేలం పాట లెక్క మనం 15000 రైతు అంటే వాళ్ళు 16000 మనం 2500 అంటే వాళ్ళు 3000 ఈ రకంగా వేలం పాట లెక్క పాడిన తప్ప 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదల్ని మరింత పేదలుగా చేసినటువంటి ఘనత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అందుకనే మా అక్కలు మా చెల్లెలు మా పెద్దలు కూడా అందరూ ఆలోచించండి ఈ రోజు కాంగ్రెస్ ద్వారానే మహిళలకు సాధికారత రాజకీయ అధికారం ఆర్థిక బలోపేతం అయితారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలుగా పౌరుషత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రశ్నించే గొంతులుగా పని చేస్తుంటే మరి ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండొద్దంటారు ప్రజల కోసం పని చేస్తే పని చేయకూడదంటారు కేవలం దొరల గడిలకనే కాపలా ఉండాలి తప్ప ప్రజలతో ఉండొద్దనే ఉద్దేశం తోటి మమ్మల్ని కూడా అనేక రకాలుగా ఈ మధ్య కాలంలో మీడియాల పేరుతోటి సోషల్ మీడియాల పేరుతోటి యూట్యూబ్లు పెట్టుకొని మరి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం అంటే నా ఇల్లు కాన్స్టిట్యూన్సీ పీపుల్ అంటే నా ఫ్యామిలీ ఇదే నా యొక్క సర్వంగా పని చేస్తా ఉన్నాను అందుకే ప్రజలారా ఆలోచించండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు భూములు వస్తాయి అసైన్డ్ భూములకు స్వాస్థ్య పరిస్కారం దొరుకుతది పోడు భూములకు పట్టాలు వస్తాయి అదే విధంగా ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అవి కూడా మన వాళ్ళు చెప్తారు అందరూ కూడా అశేషంగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడతా ప్రజా సమస్యల మీద పోరాడతా ప్రజల మధ్యనే ఉంటా కానీ మీరు కాపాడుకొని ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపుతారా లేదా ఈ రోజు దుర్మార్గపు కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రలను ఎదిరించి ఓడించి కుట్రలను మరి ప్రశ్నించే గొంతులను ప్రజల మనసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా లోపలికి అలో చేయాల్సిందిగా మరి పోలీస్ అధికారులను కూడా కోరుతూ జై కాంగ్రెస్ జై సోనియమ్మ।